రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం తెలిసిన విషయమే. ఈసారి భాజపాతో పొత్తు పెట్టుకోవడాన్ని మైనారిటీ సోదరులు సోదరీమణులు కూడా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. దాని మీ అభిప్రాయం? ఒకటి, ఇక్కడ వైఎస్ఆర్సిపి మాత్రమే దీన్ని ఈ విధంగా చూపిస్తూ, ఈ విధంగా తెలుగుదేశం పార్టీ విధంగా అని చెప్పి చూపిస్తోంది. ఒకటి, ఇప్పుడు మనం పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం. రంజాన్ మాసం అనేది ముస్లిములకు ఎంతో పవిత్రమైనది. అలాంటి మాసంలో, ఒక పవిత్ర కాలంలో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి, తెలుగుదేశం పార్టీ అనేది మైనారిటీలకు ఎప్పుడూ అన్యాయం చేయలేదు, న్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీలకు అండగా నిలబడింది. ఈరోజు చెప్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అనేది 1983కు ముందు హైదరాబాద్లో పాత బస్తీలో ఘర్షణలతో, అదేవిధంగా పేద ముస్లింలు కర్ఫ్యూలతో ఈ విధంగా బతుకుతూ ఉంటే అక్కడ పరిస్థితులను చక్కదిద్ది శాంతియుతమైన వాతావరణాన్ని తీసుకొని వచ్చింది ఆనాటి ఎన్టీఆర్ గారు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు. అదేవిధంగా అక్బర్ గారు ఏ విధంగా అయితే సార్వభౌమత్వాన్ని కాపాడుతూ, మత సామరస్యాన్ని కాపాడుతూ ఏ విధంగా పాలనలు చేశారో, అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ అన్ని కులాలు మతాలు ఒకటే అన్న విధంగా సమసమాజమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ నేడు పాలన సాగించింది. ఇంకొకటి, అదేవిధంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చెప్తూ ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా కొన్ని అడుగుతూ ఉన్నామండి. ఏంటంటే, ఈయన మైనారిటీలకు పాదయాత్రలో కావచ్చు అనేక హామీలు ఇచ్చాడు, ఏమనిచ్చాడు అనేది ఒక్కసారి చూద్దాం. మనం అందరం మైనారిటీ సోదరులు కూడా గుండెలపైన చేపెట్టుకొని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాం. ఆయన పాదయాత్రలో ఏమన్నాడు తెలుసా? ఇస్లామిక్ బ్యాంక్ తెస్తా, మా ఆంధ్రప్రదేశ్లోకి ఇస్లామిక్ బ్యాంక్ తెస్తా అన్నాడు. ఈరోజు ఆ ఇస్లామిక్ బ్యాంక్ ఏమైంది? ఈరోజు మైనారిటీలకు ఒక్కొక్కప్పుడు తెలుగుదేశం హయాంలో కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చావు, ఆ లోన్లు ఆపేశావు నువ్వు. అదేవిధంగా నువ్వు చెప్పిన ఇస్లామిక్ బ్యాంకు చేయలేదు. ఇంకొకటి, పెన్షన్ పెంపు విషయంలో అండి, మైనారిటీ మహిళలకి 45 ఏళ్ళకి వయసు కుదించి నేను పెన్షన్ ఇస్తా అని చెప్పి చెప్పాడు ఆ రోజు. ఈరోజు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పు, దుల్హాన్ పథకం. ఒకప్పుడు మైనారిటీ మహిళలకి ఎవరైనా ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దుల్హాన్ పథకం ఇచ్చి వాళ్ళని, వాళ్ళింటి ఆడబిడ్డని ఏ విధంగా అయితే పంపిస్తారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి పంపించారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటి, ఆ పథకానికి పేరు మార్చాడు షాదీ తోఫాగా. అది తప్పితే ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇంకొకటి, 2015 ఏప్రిల్ 6వ తేదీన చంద్రబాబు గారు జీవో నెంబర్ 67 జారీ చేసి 5 సంవత్సరాల్లో 192 కోట్ల రూపాయలతో 38,000 మందికి పైగా మైనారిటీ వధువులకు వివాహానికి సహాయం అందించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి దీంట్లో 5% కూడా చేయలేకపోయాడండి. ఇది వాస్తవం కాదా? ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు ఆలోచించండి. యూసీసీ బిల్లు వచ్చినప్పుడు జగన్ రెడ్డి 2 నాలుకల ధోరణులతో మైనారిటీల్ని మోసం చేసింది నిజం కాదా? ఈ విధంగా మైనారిటీల్ని దగా చేసింది, నమ్మక ద్రోహం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. పంతాలకు పోయి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పథకాలను ఆపాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇచ్చి ప్రతి మైనారిటీ సోదరుడిని ఆదుకున్నాడు. ఏ విధంగా ఆదుకున్నాడు? ఏంటంటే, పవిత్రమైన రంజాన్ మాసంలో కొంతమంది నిరుపేదలు, మైనారిటీ సోదరులు పండగ చేసుకోలేరు అని, అందుకని మనం ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి రంజాన్ తోఫా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రంజాన్ తోఫా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ రంజాన్ తోఫాకు దాదాపుగా 11.25 లక్షల ముస్లిం కుటుంబాలకి 137 కోట్లతో కిరాణా సామాగ్రి అందజేసి వారి సంతోషాన్ని కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఆపేసి మైనారిటీలను దగా చేయలేదా? అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ నిధులు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీ కార్పొరేషన్కి ఒక ఈ కార్పొరేషన్ పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆనాడు 1985లో ఎన్టీ రామారావు గారు మైనారిటీ కార్పొరేషన్లు పెట్టి మైనారిటీలకు అండగా నిలబడాలని భావించాడు. అది 2014-19లో తెలుగుదేశం పార్టీ హయాంలో 44,133 మంది మైనారిటీల కోసం 240.60 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. వీటిని నిలిపివేయడమే కాకుండా 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2,000 కోట్లకు పైగా మైనారిటీలకు సంబంధించిన నిధుల్ని దారి మళ్లించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. అదేవిధంగా స్వయం ఉపాధి యూనిట్లు, మైనారిటీలు ఒకరిపైన ఆధారపడకూడదు, వాళ్లే సొంతంగా ఉపాధి, స్వయం ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఒక్కొక్క యూనిట్కి 3 లక్షల రుణం ఇప్పించాడు. అది వాస్తవం కాదా? టీడీపీ ప్రభుత్వం ఏటా 10,000 ముస్లిం యువతకి స్వయం ఉపాధి కల్పించింది, అవకాశం కల్పించింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రద్దు చేయలేదా? ముస్లింలకు ఎవరికన్నా స్వయం ఉపాధి పెట్టుకునేదానికి ఎక్కడన్నా సహాయం చేశాడా? లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు దుకాన్ మకాన్, విదేశీ విద్యాధరణ, అదేవిధంగా ఎన్టీఆర్ ఉన్నత విద్య, ఇలాంటి పథకాలన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రద్దు చేసాడు ముస్లింలకి. అంతేకాకుండా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మసీదు మరమ్మతుల కోసం ఏ విధంగా అయితే రంజాన్ కొరకు నిధులు, షాదీ ఖానాలు, ఉర్దూ భాషాభివృద్ధి కోసం డబ్బులు కేటాయిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అవన్నీ నిలిపేశాడు. ఇవన్నీ నిలిపేసి మైనారిటీలకు దగా చేయలేదా ఈ జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలోనే కాకుండా
ముస్లిం సంస్కృతికి దెబ్బతీసే విధంగా మానసికంగా వారిని అవమానించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎందుకంటే మైనారిటీలకి మాతృభాష ఉర్దూ, అలాంటి మాతృభాషని పాఠశాలల్లో, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండింది, గత పాలకుల హయాంలో ఉండింది, ఈయన పాఠశాల విలీనం పేరిట ఆ మైనారిటీ భాషను ఆపేసింది వాస్తవం కాదా? ఈరోజు దాన్ని, ఈరోజు 5వ తరగతి వరకు, 7వ తరగతి పాఠశాల విలీనం పేరిట మైనారిటీ భాషను ఆపేసింది ఉర్దూ భాషని, వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా రాష్ట్రంలో మదరాసాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో 2018-19లో తెలుగుదేశం పార్టీ దిగిపోయేపటికి 258 మద్రాసాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవి 166కి పడిపోయాయి. అంటే మదరాసాల్లో విద్యార్థుల శాతం 40% తగ్గిపోయిందంటే దానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా? అదేవిధంగా ఇది మాత్రమే కాకుండా ఉర్దూ స్కూల్ని మూసివేసే పరిస్థితి ఈరోజు కనబడుతుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా? గత 4.5 సంవత్సరాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఉర్దూ టీచర్నన్నా రిక్రూట్ చేశావా? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉర్దూ డిఎస్సి నిర్వహించి దాదాపుగా 1100 పోస్టులు భర్తీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మైనారిటీల కోసం నువ్వు వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి ఇవ్వలేదు, ఉర్దూ టీచర్లకి ఒక్క పోస్ట్ రిక్రూట్ చేయలేదు, నువ్వు మైనారిటీలకి న్యాయం చేస్తావా? సమాధానం చెప్పు. జగనన్న విద్యాకానుక ద్వారా ఉర్దూ మీడియంలో పాఠ్య పుస్తకాలు అందించకపోవడం వల్ల ఎంతమంది ఉర్దూ పాఠశాలల్లో టీచర్లు విద్యార్థులు బాధపడుతున్నారో నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా బైజూ స్టాప్స్లో ఉర్దూలో పాఠాలు లేకపోవడం, ఉర్దూ పట్ల నువ్వు నీ ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు గమనిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 2022 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కారానికి సంబంధించి అవార్డు గ్రహీతలైన టీచర్లకు విద్యార్థులకు బహుకరించిన 7 లక్షల రూపాయల్లో నగదు బహుమతి ఇప్పటి వరకే నువ్వు చెల్లించలేకపోయావు, అది నీ చరిత్ర. ఇంకొకటి, వీటికన్నిటికీ భిన్నంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు. ఈరోజు నీ హయాంలో ఏం పెట్టారయ్యా? ఒక్క ఉర్దూ యూనివర్సిటీ డెవలప్ చేసావా? అక్కడ పెట్టిన ఉర్దూ యూనివర్సిటీకి నిధులు కేటాయించలేదు, అది నువ్వు చేసింది. ఇంకొకటి, నీ ప్రభుత్వంలో ముస్లింల పైన అనేక దాడులు జరిగాయి. నువ్వు చెప్తావు మైనారిటీలో మైనారిటీ సోదరులారా ఆలోచించని షిరిక్, ఇస్లాంలో ఆత్మహత్య అనేది మహాపాపం, అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన మైనారిటీ సోదరుడు అబ్దుల్ సలాం చనిపోయాడంటే దానికి కారణం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? మరణ వాంగ్మూలంలో ఏమనుంది? ఈ ప్రభుత్వం వల్లే, ఈ పోలీసుల వల్లే నేను చనిపోయాను, ఈ రోజుటి వరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు అంటే మన మైనారిటీ సోదరులు ఆత్మహత్యలు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదా? అదేవిధంగా మన పేదింటి బిడ్డ మిస్బా, ఎందుకంటే మా ఒక పేదింటి బిడ్డ చదువుకొని జీవితంలో పైకి వస్తుందంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చూసి భరించలేక వేధించి వేధించి మన ఆడబిడ్డ, మైనారిటీ ఆడబిడ్డ, ముస్లిం ఆడబిడ్డ మిస్బా చావు కారణం ఈ ప్రభుత్వం కాదా? ఒక్కసారి ఆలోచించండి మైనారిటీ సోదరులారా. అదేవిధంగా హోమ్ మినిస్టర్ సొంత జిల్లా గుంటూరు జిల్లాలో మోజాం హనీఫా అనే మహిళపైన వైసీపీ నాయకులు దాడి చేసింది, వాస్తవం కాదా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీలకు ఎంతో గౌరవం కల్పించారు. ఆ రోజు శాసన మండలికి చైర్మన్గా మహమ్మద్ షరీఫ్ గారికి అవకాశం కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు, మన ఖురాన్లో ఒకటి ఉంది, ధర్మం వైపు నిలబడండి, ధర్మాన్ని కాపాడండి అని. ఆ విధంగా మన ఖురాన్ని నమ్ముకున్న మహమ్మద్ షరీఫ్ గారు ఆ రోజు అధర్మం వైపు నిలబడకుండా ధర్మం వైపు నిలబడి ఆ బిల్లుని రిజెక్ట్ చేస్తే ఆ రోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, శాసన మండలి సభ్యులు ఏమన్నారు? నువ్వు ఒక సాయిబుకే పుట్టావా? నువ్వు తురకోడివి, ఏంటి నీ గడ్డం అని. ఆ విధంగా ఒక మన మైనారిటీ బిడ్డ మహమ్మద్ షరీఫ్ని అవమానించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఆలోచించండి, దేవాలయం లాంటి శాసన మండలిలో మన మైనారిటీ సోదరులు అవమానించిన ఇలాంటి శాసన మండలి సభ్యులు, మంత్రులున్న ఈ ప్రభుత్వానికి మనం ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించు మైనారిటీ సోదరుల బాయ్ ఔర్ బెహనో. అప్పుడొకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో భవనాలు కట్టించారు మన మైనారిటీ సోదరులకు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూ కబ్జాలు చేస్తూ కూల్చివేతలు ఉన్నాయి, ఆలోచించండి. ఎందుకంటే ఆ రోజు టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 3500 మంది ముస్లిం ప్రార్థనా స్థలాలకి, 1365 మసీదులు, 1548 అషూర్ ఖానాలు, 316 దర్గాలు, 66 ఈద్గాలకి మరమ్మతులు జరగడానికి తెలుగుదేశం పార్టీ ఆ రోజు సహకరించింది. అదేవిధంగా ఇతర భవనాల నిర్మాణం కోసం ప్రతి జిల్లాకి 202.5 కోట్లు కేటాయించింది, అది తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీలకు చేసింది. అదేవిధంగా మసీదుల మరమ్మతుల కోసం అప్పుడు 35.94 కోట్లు ఖర్చు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1 కోటి కూడా కనీసం కేటాయించలేదు. అంటే ఆలోచించండి మన మైనారిటీలపైన ఏ విధంగా దగా చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 41 కోట్ల రూపాయలతో 292 ఉర్దూ షూర్ ఖమ్ షాది కాణాలు నిర్మించింది తెలుగుదేశం పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటన్నా నిర్మించారా? ఒక్కసారి ఆలోచించు మైనారిటీ సోదర. 80 కోట్లతో విజయవాడలో హౌస్ హౌస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మిస్తూ ఉంటే ఈరోజు దాంట్లో కొన్ని పనులు ఆగిపోయింటే ఆ పనులను కూడా కనీసం పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కడపలో హౌస్ హౌస్ నిర్మించింది తెలుగుదేశం పార్టీ, దాంట్లో కొన్ని పనులు మిగిలిపోయింటే ఆ పనులను కూడా కనీసం విజయవాడ
కడపలో హజ్ హౌస్ తెలుగుదేశం పార్టీని నిర్మిస్తే దాంట్లో కొన్ని పనులుంటే ఆ కనీసం ఆ కొన్ని పనులు కూడా ఈ ఐదేళ్లగా పూర్తి చేయని ఈ జగన్మోహన్ రెడ్డి మన మైనారిటీలకి న్యాయం చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి మైనారిటీ సోదరులారా, వైసీపీ హయాంలో ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే అక్రమంగా మన మైనారిటీ భూ తవ్వకాలు చేస్తున్నారు, భూ ఆక్రమణ ఇదే విధంగా విరివిరిగా జరుగుతున్నాయి. అదేవిధంగా 2018-19 మధ్య 648 వక్ఫ్ సంస్థలకు 50 కోట్లకు పైగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కేటాయించారు. జగన్ అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ ఎందుకు నిలిపేశాడు? దీనికి సూటిగా సమాధానం చెప్పండి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండే మైనారిటీలు. అదేవిధంగా వారికి నిధులు ఇవ్వకపోవడం కానీ ఇప్పటి వరకు 9 వక్ఫ్ సంస్థలకు కానీ 26 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 50 కోట్లు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన మైనారిటీ వక్ఫ్ సంస్థలకు ఎంత ఇచ్చాడో తెలుసా? కేవలం 86 లక్షలు మాత్రమే. ఇదేనాను మైనారిటీల పైన చూపించే ప్రేమ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వక్ఫ్ బోర్డు కోసం నగరాల్లో కేటాయించిన భూముల్లో దాదాపుగా 80% నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆక్రమణకు గురైంది, వాస్తవం కాదా? ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఈ భూ కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన దాదాపు 30,000 ఎకరాల భూమిని అక్రమంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆ భూముల విలువెంతో తెలుసా? 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు ఉంటాయి. మన మైనారిటీ భూములను 40,000 కోట్లు 50,000 కోట్లు రూపాయలు భూముల్ని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకున్నారు. ఒక్కసారి ఆలోచించు మైనారిటీ సోదర భాయోర్ బెహనో, వీళ్ళు శ్మశానాలు ప్రార్థనా మందిరాలు కూడా కబ్జా చేశారు. అప్పట్లో మన తెలుగుదేశం పార్టీ హయాంలో 43 శ్మశాన వాటికలు భూములు కేటాయించి 164 ప్రార్థనా మందిరాలకి తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మిస్తే ఇప్పటి ప్రభుత్వం ప్రార్థనా స్థలాలకి కనీసం శ్మశాన వాటికలను కూడా వదలకుండా విచ్చలవిడిగా మన మైనారిటీ శ్మశానాలు అదేవిధంగా ప్రార్థన భూ కబ్జాలు చేసి దౌర్జన్యంగా ఎదిరించిన వారిపై దాడులకు తెగబడ్డారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఈ రౌడీ రాజ్యంలో. ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ, మనం ఆలోచించవచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ అసలు మైనారిటీలకు ఏం చేసిందని మనం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ అనేది మైనారిటీలకు ఆత్మగౌరవం కల్పించింది. ఏ విధంగా అంటే మత సామరస్యంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఆనాడు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ. గతంలో వేరే పార్టీలతో, ఏ పార్టీతో పొత్తున్నా, సిపిఐతో ఉన్నా, సిపిఎంతో ఉన్నా, ఏ పార్టీతో బీజేపీతో పొత్తులో ఉన్నా కానీ మైనారిటీల సంక్షేమం విషయంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా రాజీ పడలేదు. రాజీ పడకుండా మైనారిటీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది. అదేవిధంగా రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ సంక్షేమాల కోసం మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 2014-19 నుంచి 2,518.96 కోట్లతో వారిని ప్రగతి వైపుకు నడిపించారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఏం చేశాడు? దారి మళ్లించాడు మన మైనారిటీ కార్పొరేషన్ నిధుల్ని ఉన్నత పదవుల్లో. ఒకప్పుడు ఖలీల్ రెహమాన్లా గారు కావచ్చు, సైఫుల్లా గారు కావచ్చు, లాల్ జాన్ బహలన్ ఒకప్పుడు ఖలీల్ రెహమాన్ గారు కావచ్చు, సైఫుల్లా గారు కావచ్చు, లాల్ జాన్ బాషా గారు కావచ్చు, ఇలాంటి ఎంతో మంది మహనీయుల్ని రాజ్యసభకు పంపించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం ఉన్న గుంటూరు పార్లమెంట్ నుంచి ఒక మైనారిటీని లోక్సభకు పంపించింది తెలుగుదేశం పార్టీ. అది మైనారిటీలపైన తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. అదేవిధంగా ఎండి ఫరూక్ గారిని ఆ రోజు ఎమ్మెల్సీ చేసి మంత్రిగా చేశారు. అదేవిధంగా మహమ్మద్ షరీఫ్ గారిని శాసన మండలికి చైర్మన్గా, మనం మైనారిటీ అనేవాడు అత్యున్నత స్థానంలో ఉండాలని చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టిన తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా రాజధాని పరిధిలో ఉన్న గుంటూరులో ఎవరిని జడ్పీటీసీ చైర్మన్గా జానీ ముందు గారిని నియమించింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఆ రోజు జడ్పీ చైర్మన్గా చమన్ సాబ్ను నిర్మించింది. అదేవిధంగా ఏలూరులో మేయర్గా మన మైనారిటీ బిడ్డ నూర్జహాన్ని అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ మనకు రాజకీయంగా అవకాశం కల్పించింది. ఇవి కాకుండా ఇంకా ఎన్నో పదవుల్లో మైనారిటీలకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. 977 కోట్ల రూపాయలతో 5,537,273 మంది మైనారిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే 2021-22 దాదాపు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడయ్యా? 65,456 కోట్లు. 2022-23కి వచ్చేదానికి అది 58,697 పడిపోయింది. అంటే ఏడాది కేవలం 150 కోట్ల మాత్రమే మన మైనారిటీ బిడ్డలకు ఈ జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్. తెలుగుదేశం పార్టీ హయాంలో 1,000 కోట్లు దాకా చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 150 కోట్లు మాత్రమే చేశాడు. ఒక్కసారి ఆలోచించండి మైనారిటీ సోదరులారా, విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి, మన మైనారిటీ బిడ్డలు విదేశాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యను ప్రోత్సహిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి దగా చేసాపాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 50 కోట్లకు పైగా మన మైనారిటీ బిడ్డలు విదేశీ విద్య కోసం ఖర్చు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి ఖర్చు పెట్టలేదు మైనారిటీ సోదరులారా. అదేవిధంగా పోటీ పరీక్ష చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి పోటీ పరీక్షల్లో పోటీ చూపించాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన విద్యార్థులకు శిక్షణ ఇప్పించి దాదాపు 592 మంది మైనారిటీ విద్యార్థులకు 5.96 కోట్లు కేటాయిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి కేటాయించలేదు. అది ఆలోచించండి ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు. అదేవిధంగా
ముస్లిం యువత జీవనోపాధి కోసం దాదాపుగా 3 లక్షల రుణం బ్యాంకు ద్వారా ఇస్తే దాంట్లో 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ చేసింది. అదేవిధంగా వయసును 21 నుంచి 45 వేలకు ఉంటే దాన్ని 55 ఏళ్లకు పెంచి వాళ్ళకి స్వయం ఉపాధి ద్వారా రుణాలు ఇప్పించింది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీకి మైనారిటీలపై ఉన్న ప్రేమ. అదేవిధంగా ప్రతి ఏటా 10,000 మంది ముస్లిం యువత కోసం స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇమాములకు మౌజాన్లకు గౌరవ వేతనం పెంచింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 100 కోట్ల రూపాయలకు పైగా 30,204 మందికి లబ్ధి చేకూరేలా తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ఇచ్చింది. అదేవిధంగా ఉచిత కరెంటు స్కీమ్ని 50 యూనిట్ల వరకు ఉంటే దాన్ని 100 యూనిట్లకు పెంచి మైనారిటీ సోదరులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 1999లోని రోహిణి స్కీమ్ ద్వారా మైనారిటీలకి మైక్రో లోన్స్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా 2018లో నూర్ భాషా దుదేకుల కోసం సెపరేట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అంటూ ఉన్నారు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసింది. ఓ ముస్లిం సోదరా ఆలోచించు, ఈరోజు మనం ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఉన్నాం. ఈ రంజాన్ మాసంలో మనం నమాజ్ చేసి అల్లా సాక్ష సాయంత్రం పూట మనం మన ఒక పొద్దు తీర్చుకొని నమాజ్ చేసేటప్పుడు ఒక్కసారి గుండెలపైన చేయబెట్టుకొని ఆలోచించండి మనకు ఎవరు న్యాయం చేశారు. ఎందుకంటే మన ఖురాన్లో ఒకటి చెప్తారు, ధర్మం వైపు నిలబడు అధర్మం వైపు నిలబడద్దు అని. అదేవిధంగా మన ఖురాన్ ఒకటి చెప్తుంది తల్లిదండ్రులను గౌరవించాలి అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తన తల్లిదండ్రులనే బయటికి గెట్టేశాడయ్యా, సొంత చెల్లినే అక్రమ సంబంధాలు పెట్టి అంటగట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి పాలకుడు మనకు అవసరమా మైనారిటీ సోదరులారా? ఒక్కసారి ఆలోచించండి, మన మైనారిటీల్లో ఆత్మహత్య హత్య మహాపాపం. అలాంటిది సొంత చిన్నారనే హత్య చేసిన ఇలాంటి పాలకుడు మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి మైనారిటీ సోదరులారా. అదేవిధంగా ఒకప్పుడు మైనారిటీలంటే మైనారిటీ కాదు వాళ్ళు మెజారిటీగా ఉండాలని ఆరో చంద్రబాబు నాయుడు గారు భావించారు. ఏ విధంగా అంటే పదవుల్లో కావచ్చు అన్నిట్లో మనల్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టారు. ఈరోజు బీజేపీతో పొత్తు అంటున్నారు. ఒకటి చెప్తా, 1984 నుంచి బీజేపీతో తెలుగుదేశం పార్టీకి ఆ రోజు పొత్తున్నప్పుడు 1985లో తెలుగుదేశం పార్టీ ఒక మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆనాడు ఎన్టీఆర్ గారు ఏంది బీజేపీ పొత్తులో ఉండగానే. అదేవిధంగా 1999లో బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే మన మైనారిటీ బిడ్డని దేశానికే రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని దేశానికే రాష్ట్రపతిగా అందించింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు సిఫార్సు చేసి. అది మైనారిటీలపైన తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రేమ. అదేవిధంగా 2014-19లో అదే బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చాం. అదేవిధంగా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్కి నాగుల్ మీరా గారిని ప్రతిపాదించాం. అదేవిధంగా శాసనమండలికి చైర్మన్గా మహమ్మద్ షరీఫ్ గారిని ఇచ్చాం. అదేవిధంగా ఆ రోజు మంత్రిగా ఎండి ఫరూక్ గారికి ఇచ్చాం. అదేవిధంగా మైనారిటీలకి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చాం, సబ్సిడీలు ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చాం. ఇదన్నీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకి. ఓ మైనారిటీ సోదరులారా, ఓ ముస్లిం సోదరులారా, బాయ్ ఓవర్ బెహనో, ఒక్కసారి గుండెలపైన చేసుకొని ఆలోచిద్దాం. గుండెలపైన చేసుకొని మనం నమ్మే అల్లాని గుర్తు చేసుకొని ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు పండుగ కానుకలు ఇచ్చిన వ్యక్తి కావాలా? మనకు పండుగ కానుకలు రద్దు చేసిన వ్యక్తి కావాలా? ఒకప్పుడు మనకు ఆత్మగౌరవాన్ని ఇచ్చి మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కావాలా? మన వ్యక్తుల్ని మన నాయకుల్ని ఉన్నత పదవుల్లో ఉంటే నువ్వు ఒక సాయువేనా అని మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మనల్ని కించపరిచి మాట్లాడిన వ్యక్తి కావాలా? ఒక్కసారి ఆలోచించండి మైనారిటీ సోదరులారా. అదేవిధంగా మళ్ళీ ఇంకొకటి కూడా ఉంటాయి ఏమంటే, మన మైనారిటీ సోదరులు ఎంతో గౌరవంగా బతుకుతాం, అలాంటిది మన ముస్లిం సోదరులు చావుకు కారణమైన వ్యక్తికి మనం మద్దతు ఇస్తామా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా కానీ ముస్లిముల కోసం కష్టపడింది, ముస్లిములకి న్యాయం చేయాలని కష్టపడింది. ఏ విధంగా అంటే ఆ రోజు లాల్జన్ బాషా గారు లాంటి వ్యక్తుల్ని, ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వ్యక్తుల్ని మైనారిటీలను తీసుకొని వచ్చి రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసం మనకు గౌరవాన్ని ఇస్తారా? ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీ పొలిట్ బ్యూరో డిసిషన్ తీసుకుంటుంది. అలాంటి పార్టీ పొలిట్ బ్యూరోలో మన మైనారిటీ సోదరులు ఉన్నారు, మన మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈరోజు ఏడు మహమ్మద్ షరీఫ్ గారు లాంటి వాళ్ళు, ఎండి ఫరూక్ లాంటి వాళ్ళు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఒక ఎండి ఫరూక్ ఒక మహమ్మద్ షరీఫ్ లాంటి వ్యక్తులతో చర్చించి డెసిషన్ తీసి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరన్నా? వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే మనకు న్యాయం చేసిన నాయకుడు వైపు నిలబడదాం, మనల్ని దగా చేసిన నాయకుడు వైపు వద్దు. ఇకనైనా మేలుకుందాం. మన ముస్లిములకు ఎప్పుడు ఎల్లప్పుడు గౌరవం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఏ విధంగా అంటే మన ముస్లిం బిడ్డలు అత్యున్నత స్థాయిలో ఉండాలి, మన ముస్లిం బిడ్డలు ఎప్పుడు చదువుకొని వాళ్ళు స్వయం కాళ్ళపై నిలబడాలి, వాళ్ళు మైనారిటీస్ అంటే తక్కువగా కాదు వీళ్ళే మెజారిటీగా ఉండాలి సమాజంలో అని చెప్పి మన కాళ్ళపై నిలబడే విధంగా మనకు లోన్లు ఇచ్చాడు. అదేవిధంగా మన బిడ్డలకు విదేశీ విద్యకు సహాయం చేశాడు, పోటీ పరీక్షల్లో చదువుకోవడానికి సహాయం చేశాడు, అదేవిధంగా స్కాలర్షిప్లు ఇచ్చాడు, అదేవిధంగా మన వాళ్ళకి షాదీ కాణాలు కట్టించాడు, మన వాళ్ళకి రంజాన్ తోఫాలు ఇచ్చాడు, అదేవిధంగా మన వాళ్ళకి దుల్హాన్ పథకం ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి మైనారిటీలకు అన్ని విధాలుగా నేనుంటాను, ఒక అన్నగా ఉంటాను, నేను మైనారిటీలు నా గుండెల్లో ఉంటారని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పొత్తు ఏ పార్టీతో ఉన్నా
మైనారిటీల సంక్షేమం నా ధ్యేయం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మా ఈ మాటలు నమ్మి ఎవరో కొంతమంది డబ్బులు కమిడిపోయిన, ఈరోజు మనం మైనారిటీల్లోని కొంతమంది డబ్బులు కమిడిపోయి ఈరోజు వాళ్ళ స్వార్థాల కోసం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు మాటలు నమ్ముదామా? నిజాయితీగా మనకు మేలు చేసిన చంద్రబాబును నమ్ముదామా? ఒక్కసారి ఆలోచించండి మైనారిటీ సోదరులారా, ఇది నీ కోసం. ఎందుకంటే మన ఆత్మగౌరవాన్ని, మన మైనారిటీలు ఎంతో పవిత్రంగా ఉంటారు. ఎందుకంటే మనం అల్లాన్ని నమ్ముతాం. అల్లా మనకు ఒకటే చెప్తాడు, ధర్మం వైపు నిలబడు, సత్యం వైపు నిలబడేని. అలాంటి ధర్మం సత్యాన్ని గెలిపించే చంద్రబాబు నాయుడు గారికి మనం తోడున్నాం. అదేవిధంగా మన మైనారిటీల్ని దగా చేసిన, మోసం చేసిన, మన మైనారిటీల చావుకు కారణమైన ఈ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా మన మైనారిటీలకు స్కాలర్షిప్లు రాకుండా, అదేవిధంగా మన మైనారిటీలకు విదేశీ విద్యాపీఠం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఏంటో తెలుసా? ఒకప్పుడు మన మైనారిటీ బిడ్డైన అబ్దుల్ కలాం గారి పేరు మీద పథకాలు ఇస్తే అబ్దుల్ కలాం గారి పేరును రద్దు చేసి తన పేరు పెట్టుకున్న ఇలాంటి వ్యక్తి కావాలా? ఇతనా మన మైనారిటీలకు న్యాయం చేసేది? ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో ఓటు అనే వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధంతో మన మైనారిటీల్ని మోసం చేసిన, దగా చేసిన, మనకు రావాల్సిన హక్కులు మనకి ఇవ్వకుండా మన నిధులను దారి మళ్లించిన ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్దాం. ఈరోజు వచ్చి ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లు, నేను ఇవి చేస్తాం, జగన్ అని ఇది చేశాను. మనకిచ్చి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గతంలో మనకు రిజర్వేషన్లు ఉంటే ఇస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించాడు. అది తెలుసుకోండి. మన మైనారిటీలకు ఎల్లప్పుడూ న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. మన మైనారిటీలను ఎవరైనా దగా చేశారు, మోసం చేశారు, మన మైనారిటీలను అణిచివేశారంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అణిచివేశారు. మనకి ఆ రోజు బీజేపీతో పొత్తున్న, ఎప్పుడు గత మూడు పర్యాయాల్లో ఎప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మనపై ఎప్పుడు దాడులు చేయలేదు, మనకు న్యాయం చేసింది, మన వాళ్ళకు పదవులు ఇచ్చింది. ఏ చిన్న చిత్తక పదకాలు కాదు, రాజ్యసభ పదవులు, లోక్సభ పదవులు, అదేవిధంగా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇలాంటి పదవులు, అత్యున్నత పదవులు ఇచ్చింది. అది మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ చేసింది. ఒక్కసారి రేపు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు అల్లాను తలుచుకోండి, అల్లాను తలుచుకొని మన గుండెలపై చెయ్యేసుకొని ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఆలోచించి మనం ఓటును ఉపయోగించుకున్నాం. అంతేగాని ఎవరో చెప్పిన మాయ మాటలకు, దగా మాటలకు నమ్మి మనం ఓటును ఈరోజు తప్పుదోవలో వేస్తే రేపు మన మైనారిటీ మిస్బాని, అదేవిధంగా అబ్దుల్ సలాంకి జరిగింది, మన వరకు వస్తే వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మళ్ళీ మనపైన దాడులు జరుగుతాయి. మనపైన దాడులు జరగకుండా ఉండాలన్నా, మనం ఆత్మగౌరవంతో బతకాలన్నా, మనం మన కాళ్ళ మీద నిలబడాలన్నా చంద్రబాబే రావాలి. మైనారిటీలకి రక్ష, మైనారిటీల్ని మెజారిటీగా నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తినే మనం నమ్ముదాం.